ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు. ఈరోజు 94వ నెలల తెలుగు వెన్నెల కార్యక్రమము ఎంతో విజయవంతంగా జరిగింది. అందులో డాలస్ నగరంలోని పెద్దలే కాకుండా పిల్లలు కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఇందులో అందరినీ ఎంతో ఆసక్తికరంగా ఉండేట్టు చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి 10 నుంచి 16 సంవత్సరాల పిల్లలు ముందుగా సంగీత వాయిద్య సమ్మేళనంతో ప్రార్థనా గీతం ప్రారంభించి తరువాత శ్రీశ్రీ గారి సాహిత్యము అందులోని ముఖ్య అంశాలను ఆ విధంగా దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి సాహిత్యము అందులోని ముఖ్యమైనటువంటి కొన్ని పాటలను వినిపించి అదేవిధంగా మనము భక్తి రచనలు వింటూ ఉంటాము. వాటిని కవులు ఏ విధంగా రాశారు, ఎందుకు రాశారు, అందులోని భావాలను కూడా ముఖ్యంగా పిల్లలు పంచుకోవడము అందరినీ డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారు ఇచ్చేసి మనకు వాత్సల్య రసాస్వాదన గురించి అలాగే కవులు వాటిని ఏ విధంగా వర్ణించారు, అలాంటి ప్రేమ అనురాగాలు అనుబంధాలు ఎలా ఉండాలనేవి చాలా విశదీకరించి అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు. తను వచ్చినందుకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ట్యాంటెక్స్ అదృష్టంగా భావిస్తూ తన ప్రసంగం ఎంతో ఆసక్తిగా సాగింది, అందుకు ధన్యవాదాలు. అలాగే మనకు ఈ నెల నెల తెలుగు నెల కార్యక్రమము ప్రతి 3వ ఆదివారము ఉంటుంది. వచ్చే నెల జూన్ 21వ తారీఖు 2:30 గంటలకు ఉంటుంది. అందరికీ ఇదే మా ఆహ్వానం. ధన్యవాదాలు.